విజయనగరం నియోజకవర్గంలోని దుప్పడ జొన్నవలస రకోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు, డాక్టర్ విఎస్ ప్రసాద్, బోదాల నరసింహారావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్, టీడీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చే నెల జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వేసి తెలుగుదేశాన్ని గెలిపించమని కోరారు. వృద్ధులందరికీ పెద్ద కొడుగ్గా పెన్షన్ పెంచారు, ఆదుకున్నారు. అలాగే మహిళలందరికీ ఒక అన్నగా, ఒక పెద్దన్నగా పసుపు కుంకుమ ఇచ్చారు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి మనమేమివ్వాలి, మనమేమివ్వాలని అడుగుతున్నాను. ఆయనకి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఈనాడు మన ప్రీతమైన అశోక్ గజపతిరాజు గారు ఎంపీగా, మరి అలాగే మన యువ నాయకురాలు అదితి గజపతిరాజు గారు శాసనసభ సభ్యురాలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ పాల్గొంటున్నాం. అభ్యర్థులకు ఆ బాధ్యత ఉంటుంది, అభ్యర్థన చేయడం. మన విజయనగరం పార్లమెంట్కి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. నా కూతురు అదితి తెలుగు బిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వారు ఇప్పుడు మన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి వారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా అభ్యర్థన ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి నారా చంద్రబాబు గారు కోరుతున్న 150+ ఆ సీట్లు వచ్చేటట్లా చెయ్యాలని, అలాగే పార్లమెంట్కి లోక్సభకి 25 స్థానాలు మన పార్టీలో పంపించారు. ఎక్కడ వెళ్ళాలని ఓ అయమయం పరిస్థితులు ఉన్నప్పుడు అమరావతికి మనం వచ్చాం.